అంగులు వాడే నిన్ను అస్థిరతపరిచే శక్తి ఇప్పుడు ఎవరికి లేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం తప్పించి ఏమీ చేయలేరు ఇవన్నీ ఉట్టి మాటలే ఇప్పుడు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం అండి చిన్న విషయం పడితే ఆ దివాకర్ రెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు కనిపించాయి కాబట్టి రుజువు వచ్చింది ఎన్ని చేస్తున్నారండి ఇలా కావాలంటే ఆయన అచ్చిన ఆయన తీసుకెళ్ళి లోటు పడేస్తారా సాక్ష్యాలు లేవని డెబ్బై రోజుల తర్వాత వదులుతారా అంటే ఒక్క విషయం కాదు ప్రతి విషయంలో కూడా ఎదురుదాడి చేస్తూ జరిగినటువంటి అంశాన్ని ఏం పక్కదో పట్టించడానికి అక్కడేమో మూడు వందల అరవై ఐదు రోజులు పట్టి పిల్ల పాపలతో అందరూ టెంట్లు వేసుకొని కూర్చుంటే పక్కన ఇంకో టెంట్ వేయించి రాళ్ళు వేసి కొట్టిస్తావా మళ్ళీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళు ఇక్కడ ఉన్నారు మూడు రాజధానులు కావాలన్న వాళ్ళు వైజాగ్లో వచ్చే వాళ్ళు పెట్టాలి ఇక్కడ మాకు కావాలి క్యాపిటల్ అని అక్కడ కూర్చుని క్యాపిటల్ పెట్టడం కావాలని అంటే వీళ్ళు వీళ్ళ తలుక క్రిమినల్ యాటిట్యూడ్ ఈ ప్రభుత్వం తాలూకా క్రిమినల్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే కౌంటర్ చేస్తూ చంద్రబాబు నాయుడు అనే మనిషి ఉండకూడదనే కదండి ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంది లేకపోతే చంద్రబాబు నాయుడు తాలూకా సామాజిక వర్గం మీద కక్ష పెట్టుకొని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం వైజాగ్లో ప్రజలకు ఇప్పుడు పూర్తిగా సరదా కట్టిసిందండి ఇక్కడ క్యాపిటల్ అని చెప్పిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి భూదందాలు చూసిన తర్వాత బీచ్ రోడ్డు మొత్తం ఆక్యుపై చేసిన తర్వాత అందరు భూములు ఎంత కావాలి వెంకటకృష్ణ గారు నేను వెళ్ళిపోతేపుడు ఇప్పుడు నన్ను కూడా అన్న నువ్వు నువ్వు కూడా ఐదు గజాలు ఆక్యుపై చేయలేదని నేను ఆక్యుపై చేయలేదు అది నాది నువ్వు రికార్డు తీసుకొస్తే చూపిస్తానని చెప్తున్నాను ఇప్పటికీ మనం పోతే ఎంతండి నేను వేదాంతం అడుగులు ఆరు అడుగులు భూమి వెంకటకృష్ణ గారు ఆరు అడుగులు ఇక్కడ ఏంటండి ఇది ఎకరాలు ఏం చేస్తున్నారు ఆ సంచితని ఎందుకు తీసుకొచ్చారు ఆ భూములు ఏం చేస్తున్నారు ప్రేమ సమాజాన్ని తీసుకున్నారు ఆ భూములు ఏం చేస్తారు ఆ హోటల్ తీసుకున్నారు ఆ భూములు ఏం చేస్తారు గీతం జడిపించి తీసుకున్నారు ఆ భూములు ఏం చేసుకుంటారు వాటర్ క్లబ్